అర్థం? గురుగారు మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా వెన్నెలా గారు పంపిస్తున్నారు. సత్యనారాయణ వ్రతాన్ని దంపతులు మాత్రమే చేయాలా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. అలా ఏం లేదండి. యస్మిన్ కస్మిన్ దినే మర్త్యో భక్తి శ్రద్ధ సమన్విత అంటూ సత్యనారాయణ వ్రత కథలోనే చెప్పబడి ఉంది. ఎవరైనా కూడా చేయవచ్చును. అలాగే 172 శ్లోకాల ఈ 5 కథలలో లోకంలో ఎక్కడ చూసినా కూడా 5 కథలే ప్రచారంలో ఉన్నాయి. అన్నవరం స్వామివారి సమక్షంలో మట్టుకు 9 కథలు చెబుతారు. ఏమైతేనేం అన్నింటిలో కూడా పరమార్థం ప్రసాదం కాక ఆ వ్రతాన్ని ఆచరించే సమయంలో ఎవరు ఆచరించాలి, ఎలా ఆచరించాలి, ప్రసాదం ఏది సమర్పించాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆ కథలలో మొదటి కథనే సమాధానం ఇస్తుంది. రంభాఫలం ఘృతక్షీరం గోధూమస్య చతుర్ణకం అభావేశాల చూర్ణం వా శకరాంజగుడం తథ నైవేద్యం భక్తి సపాదం భక్ష్యముత్తమం. ఇలా నైవేద్యం సమర్పించాలి. అలాగే ఎవరైనా కూడా బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు, స్త్రీలు, వృద్ధులు, బాలురు, స్త్రీలు అంటే భర్త ఉన్నవాళ్ళు లేదా పూర్వ సుభాసులు భర్త లేనటువంటి వారు, వివాహం అయినవారు, వివాహం కానివారు, ఎస్మిన్ కస్మిన్ ఎవరైనా కూడా మనుష్యులు ఎప్పుడైనా కూడా నాకు ఈ వేల వ్రతం ఆచరించాలన్న బుద్ధి కలిగింది, వెంటనే చేయవచ్చును. విశేషంగా అని చెబుతూ ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణే పివా కొన్ని తిథులు ప్రత్యేకంగా చెప్పారు. కానీ దంపతులే చెయ్యాలా ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే తల్లి, ఈనాటి కాలంలో వివాహం అయిన వెంటనే భార్యాభర్తలు కొత్త దంపతులని పీటలమే కూర్చోబెట్టి సత్యనారాయణ వ్రతం చేయించేస్తున్నారు. గృహప్రవేశం జరిపిన వెంటనే దంపతులని పీటలమే కూర్చోబెట్టి వ్రతం చేయించేస్తారు. ఇంట్లో ఏ శుభకార్యం అయినా ఆ శుభకార్యం అయిన వెంటనే దానితో పాటుగా బారశాల 21వ దినం సత్యనారాయణ వ్రతం అన్నింటికీ కూడా ముడి పెట్టడం చేత లోకానికి ఎలా అయింది అంటే భార్యాభర్తలు కలిసి చేస్తే క్షేమం కలుగుతుంది. ఈ కథలలో కళావతి సాధువు కుమార్తె, భర్త నీళ్ళలో మునిగిపోయాడు, ప్రసాదం తినకుండా వచ్చింది కాబట్టి ఆయన అలా మునిగిపోయాడు అని తెలుసుకొని బాధపడుతూ మళ్ళీ ఇంటికి వెళ్ళి కళావతి వ్రతం చేసింది. భర్త తిరిగి వచ్చాడు, చేసింది. అంతకంటే పూర్వం 3వ కథలో వస్తే లీలావతి కళావతి తల్లి బిడ్డలు, సాధువు అనే ఆ కోమటివాణి భార్య కుమార్తెలు, భర్త అల్లుడు దేశాంతరాలు వెళ్ళారు, రాలేదు, ఉన్నారో లేరో తెలియదు బాధతో ఆదివ్యాధి సమాయుక్త క్షుత్పిపాస అతిదుఃఖిత. శరీరానికి వచ్చేటటువంటి వ్యాధి, దీనికి రోగము అని పేరు. వ్యాధి మనసుకు పట్టేటటువంటి రోగానికి ఆది అని పేరు. ఆది వ్యాధి బాధపడుతూ ఈ ఇద్దరు అమ్మ అంటే తల్లి బిడ్డలు సత్యనారాయణ వ్రతం చేశారు. వ్రతాన్ని మనం పరిశీలిస్తే అందరూ చేయవచ్చును అని తెలుస్తుంది. ఆ వ్రత ఫలితంగా సత్యనారాయణ సంతోషించాడు, చంద్రకేతులకు దర్శనమిచ్చాడు. ఆ సాధువు అతడి అల్లుడు విడిచిపెట్టబడ్డారు. ప్రారంభంలో ఒక బ్రాహ్మణుడు ఈ వ్రతం చేశాడు, వృద్ధి పొందాడు. ఆ తర్వాత 2వ కథలో కట్టెలమోపు నెత్తిన పెట్టుకుని అమ్ముకునేవాడు, కట్టెలు అమ్ముకునేవాడు విన్నాడు, చూచాడు, ప్రసాదం తీసుకున్నాడు, సంతోషించాడు, వ్రతం చేశాడు. గోపాలకులు ఆవులు కాచేవాళ్ళు, అడవిలో తిరిగే పిల్లలు, ఉపనయనం అంటూ ఏళ్ళు లేని చిన్న చిన్న పిల్లలు, వాళ్ళంతా వ్రతం చేశారు, క్షేమంగా ఉన్నారు. అంటే ఎవరైనా చెయ్యవచ్చును, దంపతులే చెయ్యాలి అనేటటువంటి నియమం ఏమేమీ లేదు, అందరూ చెయ్యాలి. నేను సత్యవాక్యమే మాట్లాడతాను అని సంకల్పం చెయ్యడమే సత్యవ్రతం. ఈరోజు నేను అబద్ధమాడను అన్న ప్రామిస్, వాగ్దానం చెయ్యడమే సత్యవ్రతం. ఇంతకుమించి ఇంకేమీ లేదు, అందరూ చెయ్యవచ్చు.